Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జైలులో వైఎస్ షర్మిల వైసీపీ వ్యూహాత్మక మౌనం. ఏపీ సీఎం సొంత సోదరు షర్మిల పొరుగు రాష్ట్రం తెలంగాణలో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మందన్న పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేయగా ఆమెను కారులో ఎక్కించి పోలీసులు పంపించేశారు. ఇవేవి చిన్న విషయాలు కావు. ఓ రాష్ట్ర సీఎం చెల్లెలు పక్క రాష్ట్రం జైలులో ఉన్నారంటే కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పోని జగన్ నేరుగా ఈ విషయంలో స్పందించకపోయినా ఆ పార్టీ తరఫున స్పందించేవారు ఒక్కరూ లేకపోవడం విశేషం. నిన్న మొన్నటి వరకు విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలు హోదాలోనే ఉన్నారు. కనీసం ఆమెకు కూడా పరామర్శలు లేవు. మొత్తం మీద తెలంగాణలో షర్మిల విషయంలో అసలేమీ జరగనట్లే వైసీపీ మౌనంగా ఉంటోంది. ఆ మధ్య విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబితే టీడీపీ రాద్ధాంతం చేసింది. అప్పట్లో టీడీపీకి కౌంటర్లు ఇవ్వడానికి వైసీపీ నుంచి చాలామంది రెడీ అయ్యారు. జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు కదా, ఆ విషయంలో మీ అత్యుత్సాహం ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పుడు విజయమ్మ ఒంటరిగానే షర్మిలను కలిసేందుకు చెంచలు కూడా జైలుకు వెళ్లారు. ఆమె చుట్టూ నలుగురు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే ఉన్నారు. వైసీపీ నాయకులు చాలామంది హైదరాబాద్లో ఉన్నా కూడా ఏ ఒక్కరు విజయమ్మను కానీ షర్మిలను కానీ పరామర్శించే సాహసం చేయలేదు. గతంలో షర్మిల విజయమ్మ వ్యవహారంలో వైసీపీ నాయకులు అడపదడపా స్పందించేవారు. కానీ ఆ తర్వాత పూర్తిగా మాటలు తగ్గిపోయాయి. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏం జరిగినా స్పందించకూడదనే ఆదేశాలు పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. షర్మిల అరెస్ట్ అయినా విజయమ్మను పోలీసులు అడ్డుకున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు. జగన్ జైలులో ఉన్నప్పుడు స్వయం ప్రకటిత బాణంగా వైసీపీ కోసం వచ్చారు షర్మిల, పార్టీ కోసం పాదయాత్రలు చేశారు. కనీసం ఆ సింపతి కూడా ఇప్పుడు వైసీపీ నుంచి లేకపోవడం శోచనీయం.